హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చానండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటంటే, చాలామంది పాదాలు ఏంటంటే నల్లగా ఉంటాయి కదండి, మట్టి, దుమ్ము, ధూళి, మురికి, వీటన్నిటి వల్ల మన పాదాలు అనేవి చాలా నల్లగా ఉంటాయి కదండి. చాలామందికి ఏంటంటే ముఖానికి తీసుకున్న శ్రద్ధ పాదాలకైతే తీసుకోరండి. రోజువారీ పనుల్లో బిజీగా ఉండటం వలన పాదాలపై పెద్దగా శ్రద్ధ పెట్టరన్నమాట. నేను చెప్పబోయే ఈ రెమెడీతో ఏంటంటే పాదాలు అందంగా ఆకర్షణీయంగా కనపడడానికి ఈ రెమెడీ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మన ఇంట్లో దొరికే రెమెడీస్తోనే చాలా ఈజీగా మన పాదాలని తెల్లగా మార్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేనైతే కోల్గేట్ పేస్ట్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ పేస్ట్ ఉన్నా పర్లేదండి. ఇక్కడ నేను వచ్చేసి లెమన్ జ్యూస్ అండి. ఈ లెమన్ ఏంటంటే పాదాలను కాంతివంతం చేస్తుందండి. ఈ నిమ్మకాయ ఏంటంటే చర్మానికి బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుందన్నమాట. ఈ నిమ్మకాయ వల్ల ఏంటంటే చర్మానికి మెరుపుని అందిస్తుందండి. ఈ నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అదనంగా ఉంటాయన్నమాట. నిమ్మ తొక్కతో ఏంటంటే మనం స్క్రబ్ చేసుకున్నట్లయితే మన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. ఈ నిమ్మకాయ వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ తగ్గిస్తుందండి. ఇక్కడ వచ్చేసి ఒక్క స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పసుపు ఏంటంటే నలుపును తగ్గిస్తుందండి, ఇన్ఫెక్షన్ అయితే తొలగిస్తుందన్నమాట, ఇన్స్టెంట్గానే ట్యాన్ అయితే రిమూవ్ చేస్తుందండి. మనం ఇక్కడ నిమ్మకాయ, కోల్గేట్ పేస్ట్, పసుపు అయితే ఈ మూడు యాడ్ చేసుకున్నాం కదా, వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నా పాదాలు చూడండి ఎంత మురికిగా ట్యాన్ అయిపోయాయో. మనం ఎప్పుడైనా సరే అండి ముఖం, చేతులు ఒక రంగుగా ఉంటాయండి, కాళ్ళు అయితే నల్లగా ఉంటాయి కదా. మన ఇంట్లో దొరికే రెమెడీస్తోనే పాదాలను అద్భుతంగా మెరిసే తెల్లటి పాదాలను అయితే ఈజీగా పొందొచ్చండి. నేనైతే ఈ ప్యాక్ను అయితే నా కాళ్ళ మీద అప్లై చేసుకొని చూపిస్తున్నానండి. పాదాలు అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటాయండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అన్నమాట. మన పాదాలు అయితే ఈ రెమెడీస్తో అయితే అందంగా ఆకర్షణీయంగా ఉంటాయండి. పాదాలు అనేవి మురికిగా, ధూళి పట్టి, సంటాన్ అయ్యి, స్కిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల మన పాదాలు అనేవి నల్లగా ఉంటాయి కదండి. ఇప్పుడు మనము నిమ్మ తొక్కతో మనం స్క్రబ్లాగా చేసుకోవాలన్నమాట. మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే మన ఇంట్లో దొరికే వాటితోనే చాలా ఈజీగా సంటాన్ అయితే రిమూవ్ చేసుకోవచ్చండి, స్కిన్ డ్యామేజ్ని అయితే తొలగిస్తుందండి. ఈ లెమన్ ఏంటంటే మనకు బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుందండి, స్క్రబ్లాగా మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి నాకైతే బాగా ట్యాన్ అయిపోయిందండి పాదాలు మొత్తం. అయితే వీటిని బాగా స్క్రబ్ చేసుకుంటున్నానండి. అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక 5 మినిట్స్ తర్వాత మనం డ్రై అయ్యాక స్క్రబ్లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక పాదం అయితే అప్లై చేశానండి, ఇంకో పాదం అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఇంకా ఫ్రెండ్స్, నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ నుంచి వీడియోస్ మొత్తం చూడండి. ఈ చిట్కా అయితే కంపల్సరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మన ఇంట్లో దొరికే వాటితోనే మనం చర్మాన్ని కాంతివంతంగా స్పష్టంగా మార్చుకోవచ్చు అన్నమాట. ఇన్స్టెంట్గానే మన పాదాలు అనేవి తెల్లగా మారుతాయండి. వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళామంటే మనకు 2000 ఖర్చు అవుతుంది కదండి. మనం అదే ఆ వాటితోనే ఇంట్లో దొరికే వాటితో ప్రిపేర్ చేసుకుంటే మనకి డబ్బులు అనేవి ఆదా అవుతాయి అన్నమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి మనం చేసుకునే రెమెడీస్తోనే. వారానికి ఒక్కసారి లేదంటే టూ టైమ్స్ అలా అప్లై చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. అంటే కాళ్ళు, చేతులు, మెడ అన్నీ అప్లై చేసుకోవచ్చండి. ఈ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అన్నమాట, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఈ డెడ్ సెల్స్ మొత్తం రిమూవ్ అయిపోతాయండి, స్కిన్ డ్యామేజ్ని అయితే రిమూవ్ చేస్తుందండి, మన స్కిన్ అనేది మెరిసేటట్టు చేస్తుందన్నమాట. మన పాదాలు ఏంటంటే మురికి మొత్తం పోయి మన స్కిన్ అనేది తలతల మెరిసిపోతుంటాయండి పాదాలు.
ఫుల్ బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే చాలామందికి పాదాలు నల్లగా ఉండేది, రోజువారీ పనుల్లో బిజీగా ఉండడం వలన పాదాలపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు కదండి. నేను కూడా అంతేనండి. అందుకని చెప్పేసి వారానికి 2 టైమ్స్ అయినా ఇలా అప్లై చేసుకుంటే మన పాదాలు అనేవి చాలా తెల్లగా అందంగా మెరిసిపోతాయండి. ఇక్కడ చూడండి, స్క్రబ్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ వాటర్తోనైనా వాష్ చేసుకోవచ్చు, లేదంటే గోరువెచ్చని నీటితోనైనా వాష్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఎంత డిఫరెంట్ ఉందంటే పాదాలు అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకోకముందు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు చూడండి, నేను పాదాల మీద అప్లై చేసుకున్న తర్వాత నా పాదాలు అయితే తలతల మెరిసిపోతున్నాయండి. మీరే చూసారు కదా లైవ్లోనే రిజల్ట్ అనేది, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. తప్పనిసరిగా ఈ ప్యాక్ అయితే ట్రై చేయండి, చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుందన్నమాట. మన ఇంట్లో దొరికే రెమెడీస్తోనే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి. పక్కన పిక్ కూడా యాడ్ చేశానండి, సంటాన్ మొత్తం రిమూవ్ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.